భవిష్యత్తులో నీటితో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తాయనే వార్తలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. నీటిలో ఉన్న శక్తిని ప్రవాహ వేగంగా మార్చే బయోటెక్నాలజీ ఇప్పుడు పరుగులు తీస్తోంది. దీనివల్ల కారు ఇకపై గ్లాసుడు నీళ్లు తాగి పరిగెత్తవచ్చు. దానికి ఈ ప్రయోగాలే ఉదాహరణ. ఇకపోతే దాదాపు అలాంటి అద్భుతాన్ని తాజాగా ఆవిష్కరించారు భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బయో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మను ప్రకాష్ నీటి చుక్కలతో నడిచే కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచనపై దశాబ్దాలుగా పరిశోధనలు చేసి దీన్ని రూపొందించారు. దీని తయారీ ద్వారా సార్వత్రిక ద్రవాల బిందువుల ధర్మాన్ని నియంత్రణను రుజువు చేశామని ప్రకాష్ చెప్పారు. నీటి చుక్కల కంప్యూటర్ సిద్ధాంతపరంగా సాంప్రదాయ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ చేసే అన్ని రకాల పనులు నిర్వహిస్తుందన్నారు. పనితీరు మాత్రం నెమ్మదిగా ఉంటుందన్నారు. మా లక్ష్యం సమాచార విశ్లేషణ, వేగం తదితరాల్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్లతో పోటీ పడటం కాదని, భౌతిక పదార్థంతో నడిచే ఖచ్చితమైన నియంత్రణ కలిగిన పూర్తిగా కొత్త రకం కంప్యూటర్ను సృష్టించడమన్నారు. ఇదిలా ఉండగా మరోలా వాడే ఆవిష్కరణ కూడా ఇలా చేశారు. ఇదంతా ఒకెత్తైతే నీటితో సెల్ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడు మరో సంచలనం. మీ సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందా? అయితే కొంచెం నీళ్లు తాగించండి, సరిపోతుంది. నిజమే, నీళ్లతో సెల్ఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుంది. స్టాక్ హోమ్కు చెందిన కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచిన మైక్రోఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా ఈ కొత్త పరికరాన్ని మైఎఫ్సి అనే సంస్థ రూపొందించింది. దీనికి పవర్ ట్రెక్ ఛార్జర్ అని పేరు పెట్టారు. ఇది మంచినీటితోనైనా సముద్రపు నీటితోనైనా పనిచేస్తుంది. దీంట్లో ఉండే ఒక లోహపు డిస్క్లో నీటిని నింపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇది ఆక్సిజన్తో కలిసి రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. పవర్ ట్రెక్ ఛార్జర్ను ఒక యుఎస్బి కనెక్టర్ ద్వారా సెల్ఫోన్ వంటి పరికరాలకు అనుసంధానం చేయవచ్చు. మొత్తానికి రోజురోజుకు మారుతున్న టెక్నాలజీ జీవితాన్ని మార్చేస్తోంది.